తెలంగాణ విమోచన దిన విషయంలో కిషన్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్ అధ్యక్ష, ఆయన నేను తప్పు చెప్పలే. ఎస్ ఐ అగ్రి అధ్యక్ష. తెలంగాణ విమోచన దినం వీలు పెట్టిన పేరు అధ్యక్ష అన్న వీళ్ళకు ఉద్దేశం ఉంటుంది, లోకానికి తెలుసు వాళ్ళు ఏం ఆశించారు, కోరుతారో ప్రపంచానికి తెలుసు. తెలంగాణ నిజాం నుంచి, సంస్థానం నుంచి, రాజు పరిపాలించేటువంటి రాచరిక వ్యవస్థ నుంచి డెమోక్రసీగా ట్రాన్స్ఫామ్ అయింది అధ్యక్ష. అది విమోచన కాదు, మను కాదు. వీళ్ళేమో విమోచన అంటారు, ఇంకోళ్ళు ఇంకో పేరు పెడతారు, ఒకరికొకరు లబ్ధి ఆశిస్తారు దాని నుంచి. అధ్యక్ష, అది భారతదేశంలో మనం విలీనం అయిపోయింది. దేశానికి స్వతంత్ర దినం ఒకటి ఉంటుంది. నిన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు జెండా పెడితే కూడా చాలా విమర్శలు వచ్చినాయి, రాష్ట్రాల జెండాలు ఏంది. ఇరిటేటింగ్, ఈ దేశాన్ని నడిపేవాళ్ళు, రాష్ట్రాలు నడిపేవాళ్ళు, ప్రజలు సోదరభావంతో ప్రేమభావంతో కలిసి ఉండాలి. వీళ్ళు కోరేది ఏంది అధ్యక్ష? అదేదో ముస్లింలను కించపరిచినట్టు, ముస్లింల రాజ్యం పోయినట్టు, ముస్లింల నుంచి విమోచన అయినట్టు వీళ్ళు చిత్రీకరిస్తారు అధ్యక్ష. ఈ రైటిస్ట్లు చిత్రీకరించి అదేందో జరపాలి అనే మాట మాట వాళ్ళ కోణం అధ్యక్ష. మీ కోణం మాకు లేదు కిషన్ రెడ్డి గారు, ఈ రాష్ట్రాన్ని ఒక బాధ్యతగా తీసుకుపోవాలి. ఎవరు ఇరిటేట్ చేయొద్దు, ఎవరి సెంటిమెంట్లు మనోభావాలు దెబ్బతీయద్దు. భారత స్వతంత్ర దినాన్ని సగర్వంగా జరుపుకునే టైంలో ఈ విమోచన దర్తేంది, జరపపోతుంది, అదొక పెద్ద ఎజెండానా? దాంతో దేశం మునిగిపోతుందా? ఏమైందండి? తెలంగాణ ఉద్యమ సమయంలో మేము అన్నాం, ఎస్ అన్నాం, డెఫినెట్గా అన్నాం, ఆంధ్రప్రదేశ్ కాబట్టి విస్మరిస్తుందని చెప్పి అన్నాం. కానీ ఈరోజు రాష్ట్రం వచ్చిన తర్వాత, మేము ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము దాన్ని ఆలోచించాం, సాధ్యాసాధ్యాలు ఆలోచించాం, ప్రజలను కలిపి తీసుకొని పోవాలి. జూన్ సెకండ్ కంటే మించింది కాదు కదండి విమోచన. జూన్ సెకండ్ నిజమైన విమోచన, జూన్ సెకండ్ నిజమైన విమోచన. తెలంగాణలో ఉండే అన్ని వర్గాల ప్రజలకు నిజమైన విమోచన ఏంది అంటే జూన్ సెకండ్. దాన్ని సెలబ్రేట్ చేద్దాం, చేస్తూనే ఉన్నాం, బ్రహ్మాండం జరుపుతూనే ఉన్నాం, అద్భుతంగా తీసుకుపోతున్నాం. పిన్ పిక్స్లు పెట్టి, వర్గ పోరాటాలు పెట్టి, కొన్ని వర్గాలు అనేది ఎక్స్ప్లాయిట్ చేసి చేసేటువంటి ఆలోచన మాకు లేదు. అంత సంకుచితంగా మేము పోదలుచుకోలేదు. అందులో మీ గొప్పతనం చెప్పానంటే చాలా గొప్పతనం ఉంది మీ దాంట్లో కూడా. అందులో మీకు లిమిటెడ్ పోర్షన్ ఇష్టం, కడవ పోర్షన్ మీకు ఇష్టం ఉండదు. తెలంగాణ విమోచన సమయంలో అధ్యక్ష, వీళ్ళు చెప్పి గొప్ప చెప్పే విమోచనలో 12,000 మంది చనిపోయిన అధ్యక్ష. విమోచనలో రైతాంగ పోరాటం కూడా ఉంది. 10,000 మంది దరఖాస్తులు పెట్టుకొని తిరిగితే నేను కేంద్ర మంత్రి ఉన్నప్పుడు ఒక 3-4,000 మందికి ఇప్పించిన అధ్యక్ష. ఓన్లీ 3-4 మెంబర్స్, ఒక్కరు కూడా మంజూరు చేయాలి అధ్యక్ష. మీ పోయిన ఎన్డీ చేయాలి, నా ఈ ఎన్డీ చేయాలి, గది చేపించుకురాని ఎందుక నాకు అర్థం కాదు. గది చేపే రాదు లక్ష్మణ్ గారు, మీరు చెప్పేయండి దయచేసి. ఇక్కడ పార్టీ మాట్లాడు, అక్కడ పార్టీ మాట్లాడి చెప్పేయండి. నిజంగా విమోచన దినం మీద, విమోచన పోరాట యోధుల మీద మీకు ప్రేమ ఉంటే ఆ పెన్షన్లు ఇప్పించచ్చు కదా. కేంద్రానికి అపరిమిత అధికారం ఉంది కదా, ఇయ్యరా, అది ఇప్పించాం.